తెలుగు పీపుల్స్ లైక్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆన్లైన్లో ఇండియన్ గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇండియన్ గ్యాస్ వారు గతంలో మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ద్వారా మనము బుకింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. అయితే ఒక్కొక్క ప్రాంతంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నెంబరు కేటాయించారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ దేశమంతటా ఒకే నెంబర్తోనే మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఒకటి కాలింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, ఇంకో నెంబర్తో వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అదేలాగో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు స్క్రీన్లో చూసిన విధంగా మనకు న్యూస్ పేపర్లో ఇచ్చారు. అందులో ఫస్ట్ కాలింగ్, నెక్స్ట్ వాట్సాప్. ఇక్కడ వాట్సాప్ గుర్తు కనబడుతుంది కదా, దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ మనం ఏ విధంగా చూడాలంటే మనం కాలింగ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే నెంబర్స్ను ఇక్కడ స్క్రీన్లో చూపిన విధంగా పాత నెంబర్ ఒకటి ఉంది, సెకండ్ ఆప్షన్ ఇండియన్ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్. ఇది మన రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పాత నెంబరు, ఇది ఇప్పుడు పనిచేయడం మానేస్తుంది, క్లోజ్ చేస్తారు. ఇది కొత్తగా ప్రజెంట్ మనకి ఇచ్చిన ఆన్లైన్ న్యూ బుకింగ్ నెంబరు 7718955555. ఈ నెంబర్తో మనం కాల్ చేసి డైరెక్ట్గా అక్కడ వాయిస్ ఓవర్తో ఉన్నటువంటి టెస్ట్ చేసి మనం బుక్ చేసుకోవచ్చు. తగిన వివరాలు ఇచ్చి మన మొబైల్ నెంబర్ అక్కడ లింక్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవుతుంది, బుక్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్ బుకింగ్ నెంబర్ రెండవది. ఇది 7588888824. ఈ నెంబర్తో మనము వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. అక్కడ కింద ఉన్నటువంటి వాట్సాప్ సింబల్ని క్లిక్ చేసి డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోతే కనుక మనం ఇక్కడ చూపిన విధంగా REFIL ఫస్ట్ నేను కూడా బుక్ చేసుకున్నాను. అది రీఫిల్ అని టైప్ చేశాను, కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ మీరు రాంగ్గా ఇన్వాలిడ్ కీవర్డ్స్ ప్రెస్ చేశారని చెప్పింది. అంటే REFIL అని టైప్ చేశాను కదా, అది రాంగ్, REFILL అని టైప్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ టైం నేను టైప్ చేశాను, బుకింగ్ కూడా సక్సెస్ఫుల్గా ఓకే అయిపోయింది. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చాడు, ఒకవేళ మనం మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర మన మొబైల్ లింక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ నెంబర్కు రీఫిల్ అని టైప్ చేసి సెండ్ చేస్తే బుకింగ్ అయిపోతుంది. ఒకవేళ మన మొబైల్ నెంబర్ అక్కడ లింక్ కాకపోయినట్లయితే ఇక్కడ చూపిన విధంగా రెండు ఆప్షన్ రీఫిల్ అని టైప్ చేసి స్లాష్ ఇచ్చి 7-digit కన్స్యూమర్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ చేస్తే బుకింగ్ అయిపోతుంది. స్టేటస్ కూడా ఇక్కడ చూసి మనం చెక్ చేసుకోవచ్చు, బుకింగ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు కన్స్యూమర్ వాళ్ళ నుంచి ఆర్డర్ నెంబర్, బుకింగ్ ఆర్డర్ నెంబర్ మనకు సెండ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ చూసారా కింద REFILL టైప్ చేసి సెండ్ చేశాను, ఇక్కడ ఇది సక్సెస్ అయింది. ఇక్కడ కింద డియర్ ఇండియన్ కస్టమర్, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ ఈజ్ అండర్ ప్రాసెస్, స్టేటస్ షెల్ బి కమెన్స్మెంట్ అని చేసింది. అంటే నేను చెప్పినది బుకింగ్ అయింది సక్సెస్ఫుల్గా, నాకు ఇక్కడ ఆర్డర్ నెంబర్ కూడా వచ్చింది, ఇక్కడ బుకింగ్ అయినట్టుగా డీటెయిల్స్ వచ్చాయి. తర్వాత మనము ఆ బుకింగ్ నెంబర్ను తీసుకొని స్టేటస్ అని టైప్ చేసి నెక్స్ట్ డే కానీ అదే రోజు ఈవినింగ్ కానీ చేసినట్లయితే మనకు స్టేటస్ చెప్తుంది ఎన్ని రోజుల్లో మనకు వస్తుంది గ్యాస్ అనేది. ఇక్కడ స్టేటస్ చూసారా, అదే టైప్ చేసి సెట్ చేశాను. అప్పుడు 3 డేస్లో నాకు డెలివరీ అవుతుందని వచ్చింది, అన్నట్టుగానే 3 డేస్లో నాకు బుకింగ్ అయ్యింది, గ్యాస్ డెలివరీ చేశారు. అంటే 17వ తేదీ బుక్ చేస్తే 20వ తేదీ నాకు డెలివరీ చేశారు. ఇక్కడ చూసారా 17వ తేదీ బుక్ చేసినట్లుగా ఉంది, 652 రూపీస్ లాగా. తర్వాత 20వ తేదీ నాకు సిలిండర్ డెలివరీ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఇది ఈ విధంగా మనం వాట్సాప్ ద్వారా కూడా ఇండియన్ గ్యాస్ను బుక్ చేసుకోవచ్చు.
ఇది ఓన్లీ ఇండియన్ గ్యాస్కు సంబంధించిన సమాచారమే. మనం డైరెక్ట్గా కాల్ చేసైనా చేసుకోవచ్చు. కాలింగ్ కోసం ఒక నెంబర్ ఇచ్చారు, అలాగే వాట్సాప్ కోసం ఇంకో నెంబర్ ఇచ్చారు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే